మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఎమ్మెల్సీ గారు చాలా విషయాలు మీ ముందుంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసమానతలకు గురైనటువంటి తెలంగాణలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సీతారామ ప్రాజెక్టు ఏ డిజైన్ అయితే చేశారో ఆ డిజైన్ని సంపూర్ణంగా అమలు చేసి పాలేరు రిజర్వాయర్లోకి కలపాలి, అప్పుడు మాత్రమే ఖమ్మం జిల్లా సమగ్రంగా నీటిపారుదల అభివృద్ధి జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మరి పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ వెంటనే దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో మరి నిజంగా గోబెల్స్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి నేర్చుకునేవాడు. ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే మొత్తం సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇప్పుడు ప్రారంభం చేసేటువంటిది పాలేరు చెరువుకు కూడా పోతాయని చెప్తున్నారు. అసలు వైరా చెరువుకు కూడా రావు ఆచరణలో, అది ఇంజనీర్లు అడిగితే చెప్తున్నారు. కానీ లకారం చెరువుకు కూడా వస్తాయని చెప్తున్నారు. అంటే నమ్మించడంలో కాంగ్రెస్ మరి గోబెల్స్ని మించిపోయింది. అందుకనే వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఈ ప్రాజెక్టు ఎలా వచ్చింది, ఎవరు డిజైన్ చేశారు, దీని యొక్క రూపకల్పన ఏంటి అనేది. ఇక రెండవది, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 నెలలు పూర్తయినటువంటి ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం తప్ప చేసింది శూన్యమైనటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు చూస్తున్నారు ఇవాళ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ మరి బెడ్లు దొరకనటువంటి పరిస్థితి కనపడుతుంది. జ్వరాలు, ఏ మంత్రి అయినా ఏ ఊర్లోనైనా ఒక శిబిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్క ఊర్లో పారిశుద్ధ్యం గురించి ప్రయత్నం చేశారా మీరు ఆలోచించండి. 8 నెలలుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు మొత్తం కూడా కదలకుండా తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి డీజిల్ పోసే నాదుడు కూడా లేడు. 8 నెలలుగా పల్లెల్లో బ్లీచింగ్ చల్లేనటువంటి పాపాను పోలేదు. పారిశుద్ధ్యం పక్కకు పోయింది, ఆరోగ్యాన్ని అటుకెక్కిచ్చారు. కానీ మరి కారులు మాత్రం ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కుయ్యం కుయ్యమని మరి తిరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రజలకు మాత్రం ఒరిగింది ఏమీ లేదు. అందుకనే బకాయిలు పడినటువంటి పంచాయతీ కార్యదర్శులు ఇక మేము ఈ పంచాయతీలను నడపలేమని చెప్పేసి వదిలేశారు. మరి పాత సర్పంచులు పెట్టినటువంటి డబ్బులు వాటి సంగతి సరే సరే. అందుకనే ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది మీడియా మిత్రులు కూడా, మరి మీరు అనేక సందర్భాలలో పారిశుద్ధ్యం మీద ప్రశ్నించారు, మరి ఆరోగ్యం మీద ప్రశ్నించారు. అందుకనే మీరు మరి జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు కూడా ఒక పోర్ట్ ఎస్టేట్గా సమాజంలో ఉన్నటువంటి మీ పాత్ర కూడా మరి ప్రజల కోసం మరింత చురుగ్గా ఉండాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకనే రేపు జరిగేటువంటి సభలో కూడా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు వల్లించడం తప్ప వాస్తవాలు చెప్పేటువంటిది లేదు. మేము రైతు బంధు రేపు అయిపోయిన తర్వాత రుణమాఫీ మీద కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా రుణమాఫీ కూడా అది ఒక అభూత కల్పన. ఏ ఊళ్ళో చూసినా కానీ 30% మించి రుణమాఫీ అనేది జరగలేదు. రేపు 15 తర్వాత మేము ఎక్కడికైనా లిస్టులు తీసుకొని రావడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అందుకనే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి గత ప్రభుత్వాన్ని తిట్టడానికో గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికో కాదు, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు మరి ప్రజల కోసం వినియోగించి వాస్తవాలు చెప్పండి, మంచి పరిపాలన నిందించండి ఇవ్వండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ప్రజారోగ్యం మీద పారిశుద్ధ్యం మీద వీటన్నిటి మీద దృష్టి సారించాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.